Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP versus YCP social media war lo vijayam evaridi rajakeeyalu roju rojuku rangulu marchukuntunnayi. ఒకప్పుడు ఒక నేత ప్రచారానికి వస్తున్నారంటే ఆయన చూడడానికి గంటల తరబడి రోజుల తరబడి ఎదురు చూసిన సందర్భాలున్నాయి. తమకిష్టమైన నాయకుడు గురించి పత్రికల్లో పుస్తకాలలో ఏం రాశారు అనేది తెలుసుకోవడానికి వాటన్నింటినీ కొనుగోలు చేసుకుని ఇంటిలో పెట్టుకునేవారున్నారు. ప్రజల్లో పేరు తెచ్చుకున్న నాయకుడు లేదంటే వారి అభిమానాన్ని దోచుకున్న నాయకుడు అంటే ఆయన గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపించేవారు, గుండెల్లో పెట్టుకుని అభిమానించేవారు. కాలం మారుతోంది, రోజులు మారుతున్నాయి, కాలానుగుణంగా మార్పు చోటు చేసుకోవడం సహజం. అయితే ఆ మార్పు మానవ జీవితాల్ని ఆనందమయం చేసేదిలా ఉండాలే కానీ జీవన శైలిని చిన్నాభిన్నం చేసేలా ఉండకూడదు. దినపత్రికలు, టీవీలతో పాటు తాజాగా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్, లింక్డ్ఇన్ ఇలా సామాజిక మాధ్యమాలు ప్రజల్ని శాసించే స్థాయికి చేరుకున్నాయి. చేతిలో ఫోన్ ఉంటే ప్రపంచం మొత్తం అరచేతిలో ఇమిడిపోతోంది. సమస్త వార్త ప్రపంచం మన చేతిలో ఉన్నట్లే. అయితే వాస్తవమైన వార్తలు ఎలా వస్తున్నాయో, కల్పితమైన వార్తలు అంతకు రెండింతలు ఎక్కువగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. ఫేక్ వార్తలే నిజమైన వార్తలుగా చాలామంది భ్రమపడేలా వాటిని తీర్చిదిద్దుతారు. జీవన శైలిలో వేగం పెరుగుతున్న కొద్దీ ఏది నిజమైన వార్త, ఏది అబద్ధపు వార్త అని తెలుసుకోవడానికి ప్రజలకు కూడా ఆసక్తి చూపడం లేదు. సరిగ్గా ఈ పాయింట్నే పట్టుకొని ఫేక్ ప్రచారం చేసే సంస్థలు పుట్టుకొచ్చాయి. నిజం చెప్పులేసుకునేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుందన్నది సామెత. సరిగ్గా ఈ సామెతనే నిజం చేస్తున్నాయి నేటి సామాజిక మాధ్యమాలు. రాజకీయ పార్టీలకు అనుబంధ విభాగాలు ఉండడం సహజం. చివరికి సోషల్ మీడియా అంటూ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. వాటి ద్వారా ప్రత్యర్థి పార్టీల ఎత్తులకు పై ఎత్తులు వేయడం, విమర్శలను ఖండించడంతో పాటు తాము చేసే పనులను సమర్థించుకుంటూ పుంఖానుపుంఖాలుగా వార్తలను పోస్ట్ చేస్తారు. ప్రతి పార్టీ ఇదే పద్ధతిని ఫాలో అవుతోంది. దీంతో ఏది అసలు, ఏది నకిలీ వార్త అనే విషయంలో ప్రజలు కొంత అయోమయానికి గురవుతున్నారు. రాజకీయం అంటేనే సోషల్ మీడియా వారుగా మారిపోయింది. అబద్ధపు ప్రచారాలు, ఖండనలు ఒకటేంటి, ఏది అసలో ఏది నకిలీయో తెలియనంతగా ఇవి ప్రజల జీవనంలో ముడిపడిపోతున్నాయి. రాజకీయం నుంచి సోషల్ మీడియాను వేరు చేసి చూడలేని స్థితి. ఒక రకంగా సోషల్ మీడియానే రాజకీయాన్ని నడిపిస్తుందనుకోవాలి. ఇందులో పైచేయిగా సాధించడానికి ఏపీలోని తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ హోరాహోరీగా పోరు సలుపుతున్నాయి. గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలు కావడంలో వైసీపీ సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషించింది. ఈసారి అటువంటి పొరపాటు జరగకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కూడా తమ సోషల్ మీడియా విభాగాన్ని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. చివరకు ఈ రెండు పార్టీలకు అధికారం దక్కాలన్నా చేజారాలన్నా సోషల్ మీడియానే ప్రధాన పాత్ర వహించబోతోంది.